అందరికీ నమస్కారము. మన ఆశ్రమంలో పిల్లలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారని అయితే నిన్న తెలియజేసినాను. ఇప్పుడైతే పిల్లలు ఉండే వాళ్ళు ఎంతమంది అనేది తెలియజేద్దాము. పిల్లలు ఉండేవాళ్ళు 18 మంది ఉన్నారనమాట. అంటే పిల్లలు అంటే ఆడపిల్లలు ఉండేవాళ్ళు ఉన్నారు, మగ పిల్లలు ఉండేవాళ్ళు ఉన్నారు, అంటే కొడుకులు కూతుర్లు ఉండేవాళ్ళు ఉన్నారు. ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలియజేద్దాం అనుకున్నాము. అవా తాతలే ఉన్నారు, పిల్లలు ఉండేవాళ్ళు. తాతలు కానీ ఒక వీడియో తీద్దాం. ఇక్కడ 5 మందితో అయితే వీడియో తీద్దాం అనుకున్నాము. ఇప్పుడు ఈ 5 మంది వాళ్ళ ప్రాబ్లము, వాళ్ళ కొడుకులది సమస్య ఏమి అనేది వాళ్ళే తెలియజేస్తారు. వాళ్ళ మాటలతోనే ఇందాము ఒకసారి. ఇప్పుడు వీళ్ళ పేర్లు ఒకసారి మీకు తెలియజేస్తాను, మీకు ఆల్రెడీ తెలుసుంటుంది. అయినా మళ్ళీ నేను ఒకసారి చెప్దాం అనుకున్నా. అవ చెన్నమ్మవ, ఇక్కడ వెంకటలక్ష్మ, కిష్టమ్మక్క, ఆదమ్మక్క, అవ వెంకటమ్మవ వీళ్ళు అనమాట. వీళ్ళ మాటల్లో ఒకసారి వాళ్ళ కొడుకుల గురించి, కూతుర్ల గురించి, మన ఆశ్రమం గురించి, నేను ఒక పెద్ద కూతురు ఉన్నాను అనేది వాళ్ళు మర్చిపోయినా, నేను మర్చిపోయినా, నా గురించి అంతా తెలియజేస్తారు. ఒకసారి చూద్దాం. చెప్పవా చెన్నమ్మవ. నాకు 2 కొడుకులు, 2 కూతుర్లు. నాకు వాళ్ళ సహకారం లేదు అంటున్నాను, ఆరోగ్యం తక్కువ అంటున్నాను. ఇప్పుడు వచ్చి బాగా ఆరోగ్యంగా ఉందని ఇప్పుడు నిజంగా అవకు చెప్పింది కదా. అవ మాటల్లోనే అవ ఇంతకుముందు వీడియోలో కానీ చెప్పింది, 2 కొడుకులు, 2 కూతుర్లు అని. ఒక పాపకు తలా ప్రాబ్లం, మెంటల్గా అనేది ఉన్నారు. అవకు కానీ కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉన్నది. ఇక్కడ కానీ ఇంకా బాగుంది. ఎవరికైనా హెల్త్ బాగుండాలా, ఇంకోటి బాగుండాలంటే ఫస్ట్ మనసు బాగుండాలా. మనశ్శాంతిగా ఉన్నప్పుడు ఎవరికైనా ఆరోగ్యం బాగుంటుంది అనేది మన అందరికి తెలిసిందే. ఇంట్లో పిల్లలు కావచ్చు, కోడళ్ళు కావచ్చు, టార్చర్ పెట్టి ఇబ్బంది పెట్టి ఆ వయసులో వాళ్ళు ఆలోచించి టెన్షన్లో పడి ఏడ్చి టయానికి అన్నం తినక ఆరోగ్యాలు చెడిపోయినాయి అనమాట. ఇక్కడికి రానిక మనం టైం అన్నం పెట్టి ఆరోగ్యంగా నగిస్తూ నగ్గుకుంటూ ఆడుకుంటూ ఉన్నాక వీళ్ళకి ఆరోగ్యాలు కానీ బాగున్నాయి అనమాట. ఇది మన ఆశ్రమంలో అవతాతల గురించి చిన్నమ్మ మాటల్లో తెలియజేసింది. ఇప్పటికి ఇష్ట మన ఇక్కడ వెంకటలక్ష్మి ఉంది కదా, వెంకటలక్ష్మి కానీ ఒక కొడుకు ఉన్నాడు, వెంకటలక్ష్మి ఆడబిడ్డ అనమాట. ఒకసారి కొడుకు దగ్గర ఉండకుండా వదిన దగ్గర ఎందుకు ఉందో ఒకసారి అడుగుదాము. ఏమ్మా వెంకటలక్ష్మి ఎందుకు కొడుకుతా ఉండొచ్చు కదా, ఎందుకు ఇడుకున్నావు? ఫస్ట్ ఇంటి మన దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు కానీ మన దగ్గర ఉండాలనుకుంది, ఇక్కడే ఉంది అనమాట. ఇంకా కిష్టమ్మక్క మాటల్లో తెలియజేస్తుంది, ఒకసారి విందాం. కిష్టమ్మక్క చెప్పక్క. నాకు 3 కొడుకులు, వాళ్ళ దగ్గర ఉండకుండా 4 గోడల మధ్య బాధ భరించలేక వాళ్ళకి చెప్ప పెట్టకుండా అవసరానికి వచ్చేసిన. దయపెట్టి నా కర్మ ఎవరికి తేద్దని మీరు ఉండే కొడుకులు కూడా వీడియో చూసి. కిష్టమ్మక్క కొడుకులతో కొంచెం బాధపడింది అనమాట, కొంచెమే ఇంకా చాలా పడింది. ఆమె ఆ బాధ భరించుకోలేక ఉండలేక చెప్పుకోలేక, ఎందుకంటే 4 చెప్తే అవమానం ఒకటి, అవన్నీ దిగమింగుకొని మన ఆశ్రమంకి వచ్చి ఇప్పుడు ప్రశాంతంగా అక్క ఉన్నదనమాట. ఇక్కడ నువ్వు ఇప్పుడు ఇక్కడికి రానిక ఎట్లుంది కిష్టమ్మక్క? బాగుండానమ్మయ్య. ముందు ఇంట్లో ఎట్లుండే? ఇంట్లో ఉండే కంటే ఆశ్రమంలో బాగుండా, నెమ్మదిగా ఉండా, ప్రశాంతంగా ఉండా, బాగా లావ్ అయిందా? లావ్ మధులం అయింది కాబట్టి నువ్వు అందరు మధులం లాగే ఉండాలనుకున్నావు అందరూ. ప్రశాంతంగా బాగున్నానమ్మా. ఇప్పుడు ప్రశాంతంగా ఇక్కడ ఉండడం జరిగింది అక్క కానీ, కాకపోతే నిజంగానే ప్రశాంతంగా ఉంది అక్క. ఎందుకంటే ఆమె కాలు గాయమైనా కానీ మాంతుందో లేదని ఆలోచనలో భయపడేదాన్ని నేను. అది కానీ బాగా అయిపోయింది, ఆమెకు షుగర్ ఉంది, అన్నీ ఉన్నా కానీ బాగా ప్రశాంతంగా ఉంది. ఇంకా 4 ఆమె సేవ చేస్తుంది, ఇంకా 4 బాగా అన్ని రకాల చూసే అవకాశం కానీ భగవంతుడు అన్ని బలాలు ఇచ్చినాడు మనకి. కిష్టమ్మక్కకు మన ఆశ్రమంలో ఇంతవరకే చేసింది మంచితనం కానీ పొందింది అనమాట అక్క. ఇప్పుడు కిష్టమ్మక్క మాటల్లో తెలియజేసింది మన అందరికి. ఇప్పుడు ఆదమ్మక్క ఒకసారి చెప్తుంది, అక్క మాటల్లో కానీ ఇందాం. నా పరిస్థితి ఏమంటే, నా కొడుకు ఒకటి ఉండి, ఒకటే కొడుకు ఉన్నాయి. అసలంటే చెల్లిపాయ, నా భర్త చెల్లిపాయ, ఇంట్లో మనిషి అంత లేక ఇక్కడ చేసిన అక్కకైతే. ఆదమ్మక్కకు 2 కొడుకు అనమాట. కొడుకు యాక్సిడెంట్ అయ్యి చనిపోయ, కొడుకు కానీ 2 ఉన్నారు, కోడలు ఉంది, అక్కకు 2 కానీ ఉన్నారు. కాకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా. ఇంకా అక్క కానీ ఎందుకు ఇక్కడ అనేసి వద్దనేసి కోడాల దగ్గర ఉండే ఇష్టం లేక మన దగ్గర ఉన్నది. నేను కానీ చెల్లెలు అవుతాను, తోడుకోడళ్ళు మేమిద్దరు అనమాట. ఇంకా ప్రశాంతంగా ఇక్కడే మన ఆశ్రమంలోనే మనదన్నిట్లుగా అన్ని ఇక్కడ చూసుకుంటూ ఏదైనా ఉన్ని సేవా కార్యక్రమం చేస్తూ నేను లేకుండా చూస్తూ అక్క ఇక్కడే ఉండనమాట. అక్క మాటల్లో అది. ఇప్పుడు మన వెంకటమ్మవ కానీ అవ మాటల్లో చెప్తుంది, కొడుకులు ఉన్నారు చెప్పవా. కొడుకులు 2 ఉన్నారు, కూతురు తెచ్చి పెట్టుకెళ్ళి ప్రశాంతంగా ఇదే ఉన్నాను. కొడుకులు ఎందుకు వద్దనుకున్నావు? వద్దు సార్, నాకు ఏం బాధ పెడతా అంటే ఎందుకు చేసి ఏం బాధ పెడతాన్నారు? కొడతా ఉండ్రి. కొడతాన్నారా? ఓకే ఓకే. వాళ్ళ కొడుకులు కొడతారులే, చేయి ఇరిగేసినారా? అవోళ్ళు అయితే
అవ్వగారికి. ఎందుకంటే 9 నెలలు మోసి కని ఆ బాధ ఎట్లుంటుంది అనేది మన అందరికి తెలుసు. మాటల్లో తెలియజేయలేకపోతున్నారు ఆ బాధ అనమాట. కొడుకులంటే భుజాలు ఎగరేసుకొని ఎంతో సంబరాలు చేసుకొని మనం ఇవన్నీ చేసి కొడుకులు కన్నా పొద్దు మనకు పండగలాగా అనిపిస్తుంది. కాకపోతే తల్లిదండ్రులు ఇలా చేసిన పొద్దు ఆ తల్లిదండ్రుల బాధ ఎంత ఉంటుంది అనేది అవ్వల మాటల్లో తెలియజేసినారు. అవగానే కొట్టి చెయ్యిరగేసి ఇవన్నీ జరగడం జరిగింది. చాలామంది కొడుకులు ఉండే వాళ్ళని ఎందుకు చేర్చుకోవాలా అని అంటారు కదా. ఇలాంటి వాళ్ళని చేర్చుకోకపోతే అలాంటి వాళ్ళు రోడ్డు మీద పడితే మనమంతా మనసులయ్యి మానవత్వం ఉండే వాళ్ళంతా అయ్యి ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ రోడ్డు పైన పడితే అలాంటి బాధ ఎలా ఉంటుంది అనేది మనందరికి తెలిసిన విషయమే. కొడుకులు ఉన్నారు కూతుర్లు ఉన్నారు అనేది కాదు ఆశ్రమంలో పెట్టుకోవాల్సింది. వాళ్ళ బాధ ఏందని చెప్పి తెలుసుకొని వాళ్ళ బాధలో మనం తీర్చేకి వాళ్ళ ఆనందాలు తీర్చేకి వాళ్ళకు లోటు అంటే ఉండకూడదు. ఎవరైనా కావచ్చు కొడుకులు కూతుర్లు అనేది కాదు ఎవరైనా కానీ ఆ లోటు ఎవరికీ రాకూడదు అనేది మనకు ఆలోచన. నేనైతే ఇంతకుముందు కానీ ఎప్పుడు అనుకునేదాన్ని ఆ ముద్దన్నం కోసమే కదా వాళ్ళు బాధపడేవాళ్ళు. ఆ ముద్దన్నం కోసం 100 మంది అయినా సాకాలనేది నా కోరిక. ఇలాంటి వాళ్ళు బయట ఉండి బాధలు పడకూడదు అనుకున్నాము. అందుకని కొడుకులని కూతుర్లని కాదు ఎవరినైనా చేర్చుకుందాము అన్నం పెడదామనేది మనకు ఉండే ఆశ అనమాట. అవ్వళ్ళు అయితే బాధలు చెప్పుకోలేకపోతున్నారు. ఈ బాధల్లో నేను కానీ భాగం పంచుకోవాల్సింది వస్తుంది. ఈ అందరికీ బాధాకరమే. పిల్లలు ఉండి కానీ బాధపడుతున్నామంటే అందరికీ బాధాకరమే ఇది. మహాతల్లుండంగా మాయత్వాలకు రక్షణిచ్చింది. ఇట్లా దేవుతుండంగా మేము మనుషులై ఉన్నాము. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.